కుటుంబాలు ఎవరన్నా పేటించి పిల్లలకిచ్చినా సంసార నెలని ఆడడానికి ఇచ్చినా వాళ్ళు నెల రోజులు తింటారు కదా, ఏ బట్ట కట్టినా పే మీద చిరిగే పోతుంది కదా. నాకు ఆ లోపు లేదు, నేను అది కట్టను. నేను ఎప్పుడైనా 10 రూపాయలు ఖర్చు పెట్టే ముందు ఇది 100 రూపాయలు పెట్టే బదులు 10 రూపాయలు అయిపోతుంది, ఇంకా 90 రూపాయలు పేదలకు ఇస్తే తిని ఆశీర్వదిస్తారు కదా అని ఆలోచించే మనసులాగా భార్య. మనం ఒక్కటి ఆలోచించండి, మన ఇంట్లో రాఖీ పౌర్ణమి అయితే మన అన్ననే మన తోడబుట్టిన ఎక్కువ ఇంక ఎందుక అయ్యా అనకు మీ చెల్లెలు 500 పెట్టావు నువ్వు ఆయనకి రాఖీ కట్టడానికి అక్క చెల్లెలు లేరని ఆయన బాధపడుతుంటే నువ్వు బాధపడద్దు, నీ తెలుగు ప్రజలే నీ కాన్సెన్స్ అక్క చెల్లెళ్ళే నీ అక్క చెల్లెళ్ళు ఇవాళకు బంగారమ్మ తోటి చీరలు పెట్టు అని సూరత్కు పోయి పట్ట చీరలు సెలెక్ట్ చేసుకొని ఒక్క చీరకి ఇంత డ్యామేజ్ చీర నన్ను వచ్చిందా మీకు వచ్చిందా, వచ్చినా కూడా నేను రిటర్న్ తీసుకున్న కొనక వాళ్ళకు కొత్త చీరలే కొనిచ్చిన ఆయన అక్క చెల్లెలు ఎప్పుడు బాగుండాలి ఆశీర్వదించాలి అనే గొప్ప మనసుతో చెప్పింది ఆ మాట. ఆ తల్లికి ఎన్నిసార్లు సపోర్ట్ కొంటే తగ్గుతుంది, ఏ ఆడపడుచుకుంటే చెప్పు అంత ఓటు అన్ని గంటలు అమ్మలి కాయాలంటే ఏ ఆడపడుచుకుంటుంది పక్కన తిట్టాలని మొగళ్ళకున్న ఆడళ్ళకు ఉండదు ఆ గుణం, చాలా తక్కువ మందికి ఉండదు. ఎప్పుడైనా నా సంసారం నా మోడు బాగుంటుంది అలా అనిపిస్తుంది ఆడవారు, ఎవరికైనా నీకైనా మాకైనా ఎవరికైనా కరెక్టా కాదా? రకాలుగా మీకు సరిపోయిన నాయకుడు నేను ఆయనతో తిరుగుతున్నా, ఆయన వెనుక ఏ నాయకుడు లేడు, ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఏజెంట్ లేడు, ఎవరు లేరు, మిమ్మల్ని నమ్ముకొని అడిగేసిండు. చాలా మంది నాయకులు ఇదే విషయాన్నని గొర్రెలు 500 చీరలకు సారకు ఫిర్యాదు బాధ్యతకు అమ్ముడు పోతారు, వాళ్ళు నీకు ఓట్లు వేయరు, రేపు మీ